అయితే కౌశిక్ రెడ్డికి అరకపోడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే వెళ్తానన్నారు. ఇద్దరి దమ్మేంటో చూసుకుందామన్నారు. బీఆర్ఎస్ ను భ్రష్ట పట్టించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని గాంధీ వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ కు తనకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, కౌశిక్ రెడ్డికి తనకు మధ్య జరుగుతున్న యుద్ధమని అరకపోడి గాంధీ స్పష్టం చేశారు. రాకపోతే 12 గంటలు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని భ్రష్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా, నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే రా నా కొడక, లేకపోతే నేను వస్తా. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచే, దేనికైనా సిద్ధమే నా కొడక, రా తేల్చుకుందాం. హైదరాబాద్ షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపోడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు నడి తెలుసుకుందాం. నరసింహరావు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి, మరొకవైపున అరకపూడి గాంధీ, ఇద్దరి మధ్య కూడా సవాళ్ల పర్వం కనిపిస్తా ఉంది. ఏంటి అప్డేట్స్, తాజా సిచ్యువేషన్ ఏంటి? నిన్న తెలంగాణ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు రెండు విషయాల పైన ఇప్పుడు జరుగుతుంది. ఒకటి అరకపూడి కామెంట్స్ ఇద్దరి మధ్యన సవాళ్లు కొనసాగుతా ఉన్నాయి. తెలంగాణ తాను ప్రతిపక్షలోనే చెప్తున్నాను, తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే పిఎస్సి వచ్చిందనేటువంటి కామెంట్స్ అరకపూడి గాంధీ చేసినటువంటి నేపథ్యంలో నిన్న కౌంటర్ ఇచ్చేటువంటి ఆ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి నిజంగా పార్టీ మారిన వాళ్ళంతా కూడా తమ్ముడు చేసి ఎన్నికలకు వెళ్ళాలి, ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి చేస్తూనే అరకపూడి గాంధీ విషయంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని ప్రకటించినటువంటి నేపథ్యంలో నేను ఆయన ఇంటికి వెళ్తాను,